చిన్నా చితికా తలనొప్పులు వచ్చి పోతూ ఉంటాయి. కానీ ఒక తలనొప్పి ఒకసారి వచ్చిందంటే రోజుల తరబడి వేధిస్తుంది. అలా పదే పదే జీవితంలో కొన్ని రోజులను స్వాహా చేసేస్తూ ఉంటుంది. అదే మైగ్రెయిన్ తలనొప్పి. ఇదేమీ అరుదైన తలనొప్పి కాదు. 100లో 20 నుంచి 30 మంది మహిళలు ఈ మైగ్రెయిన్ నొప్పికి గురవుతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం హార్మోన్ల అసమతౌల్యం అని చెప్పుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక మైగ్రెయిన్ కు ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. కొన్నేళ్లుగా మైగ్రెయిన్ తో బాధపడుతున్న ఓ విదేశీ యువతికి ఏఐజీ ఆసుపత్రి న్యూరోస్టిమ్యులేటర్ ఇంప్లాంట్ వైద్య ప్రక్రియతో ఆ బాధ నుంచి విముక్తి కల్పించింది. ఈ ప్రక్రియ నిర్వహించిన 2 రోజులకే ఆ యువతికి మైగ్రెయిన్ పూర్తిగా తగ్గిపోయిందని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ చీఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ తరహా చికిత్సతో మైగ్రెయిన్ ను నివారించడం ఆసియాలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. మారిషస్ కు చెందిన ఓ 24 ఏళ్ల యువతి దీర్ఘకాలికంగా మైగ్రెయిన్ తో బాధపడుతున్నారు. తల, మెడ కడుపు, వెన్ను భాగాల్లో భరించలేని నొప్పితో ఆమె సతమతమవుతున్నారు. గదిలో లైట్లు వేస్తే చూడలేని పరిస్థితి ఏర్పడడంతో ఆమె ఎక్కువసేపు చీకట్లోనే గడిపేవారు. పలు దేశాలకు వెళ్లి రకరకాల చికిత్స తీసుకున్నా కూడా ఉపశమనం లభించలేదు. చివరకు ఆమె హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు వైద్యులు హై సర్వైకల్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియని నిర్వహించారు. వెన్ను కింది భాగంలో ఫేస్ మేకర్ లాంటి పరికరం ఏర్పాటు చేసి దాని ద్వారా సన్నని తీగలను తలలోని నరాలకు అనుసంధానించారు. దీని పనితీరును డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, న్యూరోమాడ్యులేషన్ డాక్టర్ సిద్ధార్థ చావలి వివరిస్తూ న్యూరో సిమ్యులేటర్ ఇంప్లాంట్లో అమర్చిన సీసం ద్వారా చిన్న విద్యుత్ సంకేతాలు వెలువడతాయని, ఇవి నొప్పి సందేశాలు మెదడుకు చేరుకోకముందే అడ్డగిస్తాయని, ఫలితంగా రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. తలనొప్పి, వెన్నునొప్పి మాత్రమే కాకుండా ఏ రకమైన దీర్ఘకాలిక నొప్పితో బాధపడే వారికైనా ఈ ప్రక్రియ ద్వారా నయం చేయవచ్చునన్నారు.